ప్రధానంగా రాష్ట్రం కోవిడ్ వంటి పరిస్థితుల్లో కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జీడిపి నిలబెట్టుకోవడం కానీ అదేవిధంగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళడానికి ఈ ఎక్కడ సమాజంలో ఒత్తిడి లేకుండా చూడడానికి ఈ పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు చేపట్టిందో ఆ పథకాలన్నీ ఉపయోగపడ్డాయనే విషయాన్ని కూడా ఇవాళ ఈ సదస్సులో ఈ సమావేశంలో చర్చ జరిగింది. భవిష్యత్తులో రైతులకు సంబంధించినంతవరకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపరిపతి అందించాలనేదే ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్ళమని చెప్పి ఆయన సూచించారు. దీంతోపాటు దీనికి సంబంధం ఈ బ్యాంకర్ల సదస్సుకి ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధం లేకుండా తర్వాత మళ్ళీ మాతో రాష్ట్రంలో ఉన్న పంటల పరిస్థితి మీద సీఎం గారు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఆయన ఈరోజు చెప్పింది ఏంటంటే సీఎం యాప్ ఈ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ప్రైజెస్ యాప్ని సమర్థంగా వినియోగించాలి. ఎక్కడ అది టమోటా కావచ్చు లేకపోతే ఇంకొక పంట కావచ్చు ఎక్కడైనా సరే రేటు తగ్గుతుంది అని అంటే తక్షణమే మనం ఇన్వాల్వ్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ మాకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ పంటల ధరల్ని సీజన్లని బట్టి అధ్యయనం చేయడానికి రైతు భరోసా కేంద్రాలని యూనిట్గా తీసుకుని రైతు భరోసా కేంద్రం స్థాయిలోనే పంటల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఆ గ్రామంలో ఆ ఆర్బీకే పరిధిలో ఎక్కడైనా డిస్ట్రెస్ ఉందా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఏ రోజుకు ఆ రోజు సమాచారాన్ని తెప్పించుకోమని చెప్పి ఆ సమాచారాన్ని బట్టి ప్రభుత్వం స్పందించాలని దీనికోసం ఒకవేళ ఏదైనా అదనంగా వెచ్చించాల్సి వచ్చినా కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి మనం నిధిని ఏర్పాటు చేసుకున్నాం కనుక ఎక్కడ వెనకడుగు వేయకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంకా పలు అంశాలను కూడా చర్చించారు. ప్రధానంగా ఈ సీజన్లో శనగ విత్తనాలు సబ్సిడీ మీద అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి. ఓకే, లోకేష్ ఒక యాత్ర చేస్తున్నాడు. దాంట్లో పోలీసులు కూడా తీసుకొని గన్నవరం చేస్తారు. వాళ్ళు ఏమి విమర్శిస్తున్నారంటే మేము ఈ విధంగా స్వేచ్ఛగా వెళ్ళి పరామర్శించే హక్కు కూడా లేదని చెప్పి మాట్లాడుతున్నాం. పరిస్థితి దిశ యాప్ కూడా దేనికి పనికి రావట్లేదు, రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిపోతున్నాయని చెప్పి అంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక తర్ఫీదు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టున్నారు. ఏంటంటే రాజకీయాల్లో ఎలా మెలగాలి, ఎలా అల్లరి చేయాలి ప్రభుత్వాన్ని అనేదో శిక్షణ కార్యక్రమాలు పెట్టినట్టుగా అనిపిస్తుంది లోకేష్కి. అందుకే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పదాలు, వాడకూడని పదాలు వాడడం, ఎలాంటి వాళ్ళైనా సరే నోటికి ఏమొస్తే అది విమర్శించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. 7 నెలల క్రితం నర్సరావుపేటలో జరిగిన ఒక సంఘటన పట్ల ఆ రోజు ప్రభుత్వం ఎలా స్పందించిందో చూశారు. 7 నెలల క్రితం సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ నిందితుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి ఆ బాధితులకి సహకారం అందించి దాన్ని ట్రయల్ చేస్తున్న సందర్భం నడుస్తూ ఉంది. ఇప్పుడు 7 నెలల తర్వాత నిద్ర లేచినట్టుగా రాజకీయం చేయడం కోసం ఇవాళ లోకేష్ బయలుదేరడం అనేది ఖచ్చితంగా తండ్రి గారు ఆయనకి ఇస్తున్న శిక్షణలో భాగమే తప్ప ప్రజల పట్ల ప్రేమ కాదు, లేదంటే ఈ రాష్ట్రం పట్ల ఏదో పెద్ద బాధ్యత కాదు. మొన్నేమో ఆ పోలవరం నిర్వాసితులను తిరిగి అక్కడ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏంటంటే లోకేష్ గారికి వారానికి ఒక ఎజెండా, ఆ ఎజెండాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ జిల్లా కవర్ చేయాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరిని పడితే ఆయన ఎలా తిట్టాలనే దాని మీద ఒక ట్రైనింగ్, తండ్రి ట్రైనింగ్లో లోకేష్, తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేష్ నటిస్తూ ఉన్నట్టు కనబడుతుంది. మేమేం చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. ఎందుకంటే ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ చట్టం అమల్లో ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి ఈ చట్టాన్ని ఆమోదించమని కేంద్రానికి పంపించాం. ఆ స్పిరిట్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఆ స్పిరిట్ ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు అవుతుంది. అది కూడా లోకేష్కి తెలియదు. లోకేష్ గారికి తెలిసింది ఎలా ఏంటంటే తాను ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అక్కడున్న కార్యకర్తలు తనని యాక్సెప్ట్ చేయించుకోవడం కోసం ఆయన చేస్తున్న డ్రామా ఇదంతా. తెలుగుదేశం పార్టీలో కూడా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని లేదు లేదు ఈయనేదో పార్టీని నడపగలుగుతాడని చూపించాలని తండ్రి ఆయనకి సెక్షన్ ఇస్తా ఉన్నట్టున్నాడు. ఆ సెక్షన్లో భాగంగానే ఇవన్నీ నోటుకేమొస్తుంది ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం, తిట్ల దండకాలు, అగ్రెసివ్గా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ అగ్రెసివ్గా పెట్టడం, లేదంటే ఈ యాత్రలో ఎప్పుడో 7 నెలల క్రితం జరిగిన తర్వాత ఇప్పుడు దానికి రియాక్ట్ కావడం, ఇదంతా దాంట్లో భాగమని మేము అనుకుంటా ఉన్నాం. పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడం, ప్రభుత్వం ఉనికి పడుతుంది, మంత్రులంతా కూడా భయపడుతున్నారు, అందుకే పోలీసులతో అడ్డుకుంటున్నారని టీడీపీ ఏదో సామెత ఒకటి ఉంది, కొంగ నీతులు చెప్పిందంట నీటి ఏటొడ్డు నుంచుని. బస్సు ప్రమాదం జరిగి జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగి దాదాపు 10 మంది పైగా చనిపోతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా పరామర్శకు వెళ్తే ఆయన మీద కేసులు పెట్టి నానా రాద్ధాంతం చేసింది ఏ ప్రభుత్వంలో లోకేష్ గారు అని అడుగుతున్నాను నేను. ఒక ఉద్యమంలో భాగంగా విశాఖపట్నంలో పాల్గొనడానికి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఆ రోజు రన్వే మీద నిలిపివేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదని హక్కుల్ని హరించింది ఎవరు లోకేష్ గారు అని అడుగుతున్నా. ఇలాంటి 100 ఇన్సిడెంట్లు ఎక్కడో దూరం అక్కర్లే, ఇక్కడే. ఇప్పుడు ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ధర్నా చేస్తే ఆయన్ని చాలా దుర్మార్గంగా జీపులో వేసుకుని రాత్రింబావాళ్ళు ఎక్కడ ఉంచారో తెలియకుండా ఏ స్టేషన్లో ఉంచారో తెలియకుండా తిప్పిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇదేదో నాకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ చెప్పా. ఇలాగ ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో హక్కుల్ని హరించడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద దుర్మార్గాలు, దౌర్జన్యాలు, రాత్రి జైల్లో ఇళ్ళకి వెళ్ళి అసలు ఇంతెందుకు హక్కుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాను నేను, ఏం తప్పు చేశారని వేలాది మంది కాపుల మీద మధ్యాహ్నం కంచాలు కొట్టారని చెప్పి కేసులు పెట్టారు. ఆ రోజు సెక్షన్ 31, సెక్షన్ 144 సంవత్సరాల కొద్దీ ఎందుకు అమలు చేశారు? ఏం చేశారు ఆ రోజు? పాపం ప్రజలు, మహిళల మీద వేల సంఖ్యలో కేసులు పెట్టిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది కదా. ఇప్పుడేదో సామీర్ చెప్పాను ఇందాకే, అలా వచ్చి ఇప్పుడు కొంగ జపం చేస్తున్నట్టుగా, లేకపోతే ఏదో నీతులు వల్లిస్తున్నట్టుగా, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా పద్ధతి ప్రకారం చేస్తున్న పరిపాలన ఏమైనా ఉంటే ఈ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మీకేంటంటే అమావాస్యకి పౌర్ణమికి ఒక సంఘటన కావాలి, ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేసుకుని ప్రచారం చేయాలి. లేకపోతే 7 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఇవాళ ఎందుకు మీరు నానా యాగి చేస్తూ ఉన్నారు? పోనీ ఏమైనా ప్రభుత్వం గాలికి వదిలేసిందా? మీకులాగా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కనీసం అరెస్టులు కూడా చేయలేని ఆసక్తత్వం ఉందా? అంత కేవలం రాజకీయంగా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో యాక్సెప్టెన్స్ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగమని చెప్పి మేము భావిస్తున్నాం.